డోన్ పట్టణంలో పట్టపగలే ద్విచక్ర వాహన దొంగలు హల్చల్ చేస్తున్నారు. పట్టణ సమీపంలోని భారత్ డాబా వద్ద సోమవారం ఉదయం ఓ ద్విచక్ర వాహనం దొంగ చోరీ చేసిన సన్నివేశాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పట్టపగలే దొంగల ద్విచక్ర వాహనాలను చోరీ చేయడంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకుని వాహన చోరీలను కట్టడి చేయాలని కోరుతున్నారు. నూనె వచ్చేస్తారు పోలీసులు. ఎప్పుడు కూర్చుంటాడు ఇప్పుడు కూర్చుంటాడు రెడ్డి బండి తిరిగింది లేకపోండి స్టార్ట్ చేస్తాడు. దక్షిణ కాశీ గాను భూ కైలాసంగా విరాజిల్లుతున్న రాహుకేతు పూజలకు నిలైనటువంటి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం తిరుపతి జిల్లా ఎందు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నవి. స్వామి అమ్మవార్ల దర్శనార్థమై వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అందులో భాగంగా నా వద్దుగా స్వామి సేవలో 25 టన్నుల కూరగాయలు పంపిస్తున్నాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆకలి కొట్టాలనే సాంప్రదాయం మన పెద్దల కాలం ఉంది కాబట్టి ఈ భక్తుల ఆకలి తీర్చేదానికి ఈ అన్న ప్రసాదం కార్యక్రమం జరుగుతున్నది. అదేవిధంగా బ్రహ్మకు శైవక్షేత్రం శ్రీ మహానందేశ్వర స్వామి దేవస్థానం నంద్యాల జిల్లా ఎందు గత 19 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమానికి నా వంతుగా ఈ కూరగాయలు వితరణ చేస్తూ ఆ పరమేశ్వరుని సేవలు తెరుస్తున్నాను. అలాగే నంద్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా నా వంతుగా పాత్ర పోషిస్తూ సమాజ సేవలు తెరుస్తున్నాను. ఓం నమ శివాయ్.